సో ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా సో వాళ్ళు ఏంటంటే మీకు ఇంకా ఫుల్ సాంగ్ అయితే వినిపించలేదు ఫుల్ సాంగ్ అయితే వీడియోలు మన టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు షేక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయినింగ్స్ కావాలంటే కనుక మన టెలిగ్రామ్లో ఉంటే మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇప్పుడైతే ఎలా ఎలా చేసుకోవాలి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఖచ్చితంగా అయితే మీ ఫొటోస్ అయితే ట్రై చేయండి ఏదైతే ఎడిటింగ్ ఇప్పుడైతే టూర్ అయితే ఒకసారి చూడండి సో ఎప్పటిలాగే ఏంటంటే షేక్ అవేక్ని బీట్ మార్క్ని షేక్స్ఎమ్ఎల్ఎక్స్ ద్వారా కానీ బీట్ మార్క్ ద్వారా కానీ ఇన్పుట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మీకు ప్రతి వీడియో చెప్పేది ఒకటి అది మీకు వీడియో అయితే బాగా లెంతి ఉంటుంది అంటున్నారు కాబట్టి నేను ఏంటంటే ఎక్సమ్మెల్ లింక్స్కి అన్నింటికి కూడా ముందు మీకు ఉంటాయి కదా షేకా బ్యాక్స్ సో ఆ షేక్ బాక్స్ అనేవి అయితే పెట్టేసాను షేకా బ్యాక్స్ పెట్టేశాను లిరిక్స్ అయితే పెట్టేశాను ఇక దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ ప్లస్ దాకా మీరు కనబడుతుంది కదా దాని మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేస్తే మీకు నేను మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు అక్కడైతే అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే మీరు ఏంటంటే ఈ వీడియోనైతే అయితే ఓపెన్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇలా వస్తుంది దీని అయితే ఇలా పట్టుకున్న అయితే స్క్రోల్ చేసుకోండి అప్పుడైతే దానికి కిందకి వెళ్తుంది అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అలా యాడ్ చేసుకున్నది ఏంటంటే మీరు లిరిక్స్ అనేవైతే కంప్లీట్ అయిపోయినట్టిరిక్స్ ఏవైతే టచ్ చేయక్కర్లేదు సో ఇక్కడ కరెక్ట్గా రెడ్బిట్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ అయితే మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న మీడియా ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు ఏ ఫోటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీవి ఆ ఫోటోస్ అనేవి అయితే ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో మీరు ఏంటంటే అలా మీ ఫోటోస్ అనేవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కింద గ్యాప్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన కనిపిస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆమె క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత పక్కగా స్క్రోల్ చేసుకుంటే మీకు మళ్ళీ రెడ్ బీట్ మార్క్ అయితే ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలాగైతే స్క్రోల్ అయితే చేసుకోండి సో అలా అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు ఇలా ఫోటో అయితే ఎలా పెట్టాను మీరు ఏంటి అలా అన్ని ఫోటోలు చివరి వరకు అయితే మొత్తం వీడియోలు ఎంత వచ్చేసి ట్వంటీ టూ సెకండ్స్ ఉంది అంటే ఎయిట్ బీట్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట ఎయిట్ బీట్ మార్క్స్లో కూడా మీరు ఇక ఫోటో అయితే ఎలా పెట్టాను అలా ప్లస్ సైకం అయితే ట్యాప్ చేసి మీడియం ట్యాప్ చేసుకుని నచ్చిన ఫోటోలు సెలెక్ట్ చేసుకుని త్రీ అవర్స్ మీద క్లిక్ చేసి ఫీల్డ్ కంపోజిషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కరెక్ట్గా రెడ్ బీట్ మరికి వచ్చాక కట్ చేసుకోవాలి సో ఒకటి చెప్పుకుంటే వెళ్తే వీడియోలు ఎంతే అవుతుంది కాబట్టి ఒక టూ ఫోటోస్ అయితే పెట్టానమాట ఇలా మీరు ఏంటంటే మిగతా ఫోటోస్ కూడా అయితే పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తానో చూడండి సో ఫ్రెండ్స్ మొత్తం మీరు చేసినది ఏంటంటే మీకు బీట్ మార్క్స్ అనేవి అయితే ఎలా ఉంటాయి అన్నమాట బీట్ ఆఫ్ ఫోటోస్ అనేవి ఇలా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకు షేక్ ఎఫాక్ట్ అయితే ఉంటుంది కదా అదైతే ఓపెన్ చేస్తే టూ షేక్ అబాక్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ షేక్ ఎఫాక్ట్ మీరు ట్యాచ్ చేసుకుని ఇక్కడ కమిస్తున్న ఎఫెక్ట్స్ అయితే ఆమె క్లిక్ చేసి త్రీ డార్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీకు అయితే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి అక్కడికైతే వచ్చాక ఫస్ట్ ఫోటో దగ్గర అయితే వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కిందకేసిన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఏంటంటే మీకు ఆ షేక్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది అనమాట సో యాడ్ అయ్యాక ఫస్ట్ తర్వాత ఫోటో గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఆ ఇంకో ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి మళ్ళీ అలాగే మధ్యలో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి సో అలా ఏంటంటే చివరి వరకు కూడా మీరు మధ్యలో ఫోటో గ్యాప్ ఇచ్చుకుంటూ ఆ ఎఫెక్ట్ అనేది దాన్ని అయితే పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి సో అలా అయితే పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకో ఎఫెక్ట్ అయితే మిగిలిపోయింది కదా ఇంకో ఫోటో ఆ మిగిలిపోయిన ఫోటో దగ్గర ఇంకో ఎఫెక్ట్ అదే పెట్టుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే ఇప్పుడు అది కూడా ఎలా చేయాలి చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు అర్థమైతే చెప్పానమాట సో ఎడిటింగ్ అయితే చేసుకున్నారు పైన కమిస్తున్న షేర్ ఆప్షన్ మీద యాప్ చేసుకుని ఇక్కడ కమిస్తున్న ఎక్స్పెక్ట్ అనేది ఆమె క్లిక్ చేయాలంటే వీడియో మీకు ఆటోమేటిక్గా అయితే గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంత నచ్చితే లైక్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నావు